हाय हेलो वेलकम बैक टू माय यूट्यूब चैनल जितेंद्र कृष्ण ఈ రోజు నేను మీ కోసం ఎంతో రుచికరమైనటువంటి మెంతి పప్పు తయారు చేసి చూపిస్తున్నానండి. 3 రోజుల పాటు ఇది బయట ఉంచినా సరే నిల్వ ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఒక కప్పు నిండా కందిపప్పు అండి, గుప్పెడు, ఎండుమిర్చి, తగినంత చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, अलागे 1/2 टेबल स्पून जीलकर्र, 1 टेबल स्पून मेंतुलंडी. नेनु 1 कप निंडा तीसुकुन्नानु कंदिपप्पुनी. अलागे मीडियम साइज उल्लिपायल्नि 3 इला कट चेसुकुनि उंचुकुन्नानु. मीरु ओकटि वेसुकोंडि पेद्ददि. एंडुमिर्ची गुप्पेडु तीसुकुन्नानंडि. इप्पुडु स्टव् आन् चेसुकोनि कुक्कर्लो चेसुकुंटुन्नानंडि. मीरु नार्मल् गा गिन्नेलकूड चेसुकोवच्चु. इप्पुडु आयिल् कोंचेम एक्कुवगाने पडुतुंदंडि. मनं दीनिकि तालिंपु पेट्टामंडि काबट्टि ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను గరిటె తోటి. మెంతులు వేయాలి ఫస్ట్. మెంతులు వేసి వేగిన తర్వాత ధనియాలు, అలాగే జీలకర్ర కాస్త వేగాక ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ ఎండుమిర్చి సరిపోతాయి. మీ క్వాంటిటీ ఎక్కువైనట్లయితే ఇంకాస్త పెంచుకోండి. సో ఇలా వీటిని దోరగా సిమ్ములో పెట్టుకొని వేపుకోవాలండి. ఒక నిమిషం వేగిన తర్వాత కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. సో కందిపప్పుని యాడ్ చేసి కందిపప్పు ఎర్రగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం పప్పును వేయించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని అలాగే 4 వెల్లుల్లి వేసుకున్నానండి. వేసుకోకపోయినా పర్వాలేదు, 4 వేసాను. ఇవి కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూ వేయించుకోండి మనం వేసిన ఇంగ్రీడియన్స్ అన్నింటిని కూడాను. మనకి కందిపప్పు కాస్త ఎర్రగా రావాలండి, అప్పుడు మంచి సువాసన వస్తుంది. వేగిన తర్వాత అలా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. సో ఎర్రగా కావడం స్టార్ట్ అవుతుంది కదా మనకి పప్పు అనేది. సో ఇంకా సేపు వేగితే చాలా సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులోకి చింతపండు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసేసుకుంటున్నాను. ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు తగినంత పసుపు, అలాగే ఇందులోకి కరివేపాకును కూడా వేసేసుకొని మనము కుక్కర్ మూత ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ ఇప్పించుకుంటే చాలండి. మనకి పప్పు ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకొని మెత్తగా వెనిపేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరమైనటువంటి మెంతి పప్పు సిద్ధమైపోయింది. ఇది మనం రోజు చేసుకునే పప్పు కన్నా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. మనం దీంట్లో తాలింపు పెట్టకపోయినా అవసరం లేదు, చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి మీరు కూడాను
ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.